హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో నేను రెస్టారెంట్ ఫ్లేవర్ అండ్ టేస్ట్తో డెలిషియస్గా గా ఉండే చికెన్ కర్రీని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేయాలో షేర్ చేయబోతున్నాను ఈ కర్రీ చాలా స్పైసీ అండ్ ఫ్లేవర్ఫుల్ తో చాలా బాగుంటుంది అండ్ దీన్ని తయారు చేయడం కూడా చాలా సింపుల్ ఈజీగా దీన్ని మీరు తయారు చేసుకోవచ్చు సో దీన్ని ఎలా తయారు చేయాలో చూసేయండి వీడియోని చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి ఫస్ట్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న అర కేజీ చికెన్ని తీసుకొని ఇందులో వన్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వన్ టీ స్పూన్ గరం మసాలా నాలుగు లవంగాలు రెండు ఇలాచి కొంచెం కొత్తిమీర అలాగే టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం రెడ్ ఫుడ్ కలర్ ఒక పెరుగుని వేసి తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని వేసి అంతా కలిసిలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి అరగంట తర్వాత ఒక కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని ఇందులో కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పేస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల ఈజీగా మాడిపోతుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న టూ టొమాటోస్ని వేసి టొమాటో సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి టొమాటోస్ సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి చికెన్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇందులో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత టేస్ట్ చూసుకొని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ కర్రీలో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కంప్లీట్గా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని తయారు చేసుకున్న చికెన్ కర్రీని ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేయాలో ఇది చపాతి పుల్కా జీరా రైస్ దేంట్లోనే పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నా కమెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ